వారికి గురుమూర్తి స్వామి సాక్షిగా సూచన చేస్తున్నా మా జిల్లా అన్యాయం జరిగింది ఈ జిల్లా బిడ్డగా పాలమూరు వాసిగా నల్లమల ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను నా జిల్లాకు నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు అందుకే దయచేసి మా జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి నా మీద రాజకీయంగా కోపం ఉంటే ఇంకొక రకంగా మీ రాజకీయ కక్షను సాధించండి తప్ప నా జిల్లాని అభివృద్ధి చేసుకునే క్రమంలో నిధుల కేటాయింపు విషయంలో మీరు అడ్డుపడితే ఈ జిల్లా క్షమించదు చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు కాబట్టి జిల్లా ప్రాజెక్టులను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మా పాలమూరు జిల్లా యువకులు ఎవర్ని కూడా క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సవినయంగా ఆనాడు మిమ్మల్ని పార్లమెంటుకు పంపించి భుజాల మీద మోసింది ఈ జిల్లా యువకులు ఆ కృతజ్ఞత మీరు మర్చిపోవద్దు ఇయాల రాజకీయంగా మీరు మనగడ సాధించింది తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ జిల్లానే అవకాశం ఇచ్చింది ఈ జిల్లా ప్రజలు అవకాశం ఇచ్చినందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి అయినారన్న సంగతి మర్చిపోవద్దు మీ ప్రాంతానికి నిధులు తీసుకెళ్లినా మీ నియోజకవర్గాల అభివృద్ధి చేసుకున్నా ఏ